స్వచ్ఛ బడి ప్రారంభమైంది. జనరల్గా బడి అంటే మనకేం తెలుసు, పిల్లలను స్కూలుకు దోలేది బడి. పాఠశాల అనగానే చిన్న పిల్లలను స్కూలుకు పంపించేది పాఠశాల అని మనకు తెలుసు. కానీ ఈ బడి అట్లాంటి బడి కాదు. ఈ స్వచ్ఛ బడిలో పిల్లలే కాదు పెద్దలను కూడా ఈ బడికి తీసుకొచ్చి పాఠాలు చెప్తాం. పిల్లలు వస్తారు, మహిళలు వస్తారు, పురుషులు వస్తారు, వయో వృద్ధులు కూడా వచ్చేటువంటి పాఠశాల మన స్వచ్ఛ బడి. స్వచ్ఛ బడి జనరల్గా స్కూల్ అనగానే మనం ఏమనుకుంటాం, స్కూల్లో లెక్కలు చెప్తారు, సోషల్ చెప్తారు, తెలుగు చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు, హిందీ చెప్తారు అని జనరల్గా స్కూల్ అంటేనే పాఠ్యాంశాలు బోధించేది స్కూల్ అని మనం అనుకుంటాం. కానీ ఈ స్కూల్లో పాఠ్యాంశాలు చెప్పం, చెత్త గురించి చెప్తాం. చెత్తను ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి, చెత్తను ఎలా ఎరువుగా మార్చాలి, చెత్తను ఒకవేళ సక్రమంగా డిస్పోజ్ చేయనప్పుడు అది ఎంత ప్రమాదకరంగా మనను మింగేస్తుందో, ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందో మీకు అర్థమయ్యేటట్టు చెప్పేదే ఈ స్వచ్ఛబడి. స్వచ్ఛబడిలో ఏం చెప్తాం, రేపటి నుంచి ఇవాళ ప్రారంభం చేసుకున్నాం, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి స్వచ్ఛబడి మన సిద్దిపేటలో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ఈ స్వచ్ఛబడి ఎవరి కోసం, పట్టణ ప్రజల కోసం. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, మీ జీవితాలన్నీ ఆనందమయంగా ఉండాలి. పట్టణంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానీ, చెత్త కానీ, మురికి నీరు కానీ, మురికి కాలువలు కానీ, పనికిరాని వ్యర్థ పదార్థాలతో దుర్భరమైనటువంటి పరిస్థితి పట్టణంలో ఉండొద్దు. సో ప్రజల భాగస్వామ్యం ఉంటే, ప్రజల సహకారం ఉంటే స్వచ్ఛతను మనం సాధించవచ్చు, మనము డబ్బును సంపాదించవచ్చు. చెత్తను కొంచెం సక్రమంగా మనం చేయగలిగితే ఈ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయే చెత్త గుట్టలను నివారించేటువంటి అవకాశం మనకు ఉంటుంది. నార్మల్గా ఏమవుతుంది, ఇందాక చూపించారు బుస్సాపూర్లో ఎలాంటి పరిస్థితి ఉందో, మన సిద్దిపేటలో రోజు 40 టన్నుల చెత్త వెళ్తుంది. 40 టన్నులు, 40 టన్నులు అంటే 40,000 కిలోల చెత్త మన సిద్దిపేట పట్టణం నుంచి రోజు బయటకు వస్తుంది. మరి రోజు 40,000 కిలోల చెత్త పోస్తే ఎన్ని వేల కిలోలు, ఎన్ని లక్షల టన్నుల చెత్త తయారైద్దో ఒక్కసారి ఆలోచించండి. రోజు 40,000 కిలోలు అంటే ఒక నెలకి ఎన్ని కిలోలు, 12 లక్షల కిలోలు. ఒక నెలకు 12 లక్షల కిలోలు అవుతుంది. మరి సంవత్సరానికి ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే గుట్టలు గుట్టలుగా చెత్త తయారవుతుంది. కానీ మీ అందరి సహకారం ఉంటే ఈ చెత్తబడిని మీరు అర్థం చేసుకొని ఈ పట్టణంలోని ప్రజలందరూ కూడా దాన్ని మనం పాటించగలిగితే 1 కిలో చెత్త కూడా డంప్ యార్డుకు పోదు. 1 కిలో చెత్త కూడా డంప్ యార్డుకు పోకుండా చేయొచ్చు. ఇప్పటికే మనం 3 వార్డుల్లో వార్డ్ కంపోస్టర్లు పెట్టినాం, అద్భుతంగా సక్సెస్ అయింది. బారాయిమాం ఏరియాలో కానీ, ఇప్పుడు మన దీప్తి నాగరాజ్ వార్డులో కానీ, మొన్న ప్రవీణ్ కౌన్సిలర్ వార్డులో కానీ, ఇప్పటికే మనం వార్డ్ కంపోస్టర్లు పెట్టినాం. ప్లాస్టిక్ని అంతా రీసైకిలింగ్ పంపిస్తున్నాం, తడి చెత్తను మొత్తం ఎరువుగా మారుస్తున్నాం. చెత్తలో 3 రకాలు, 60% తడి చెత్త వస్తుంది, 35% పొడి చెత్త వస్తుంది, 1-5% మాత్రం హానికరమైనటువంటి చెత్త వస్తుంది. ఈ 3 వేరు చేయగలిగితే 100కు 100% చెత్తరహిత పట్టణంగా, స్వచ్ఛ సిద్దిపేటగా, ఆరోగ్య సిద్దిపేటగా మనం తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అభివృద్ధి అంటే 4 సీసీ రోడ్లు, 2 భవనాలు కట్టడమే కాదు. నా దృష్టిలో అభివృద్ధి ప్రజల ఆరోగ్యం, ఒక ఉన్నతమైన ప్రమాణాలతో కూడినటువంటి జీవన ప్రమాణాల కల్పననే నిజమైనటువంటి అభివృద్ధి.